పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికంగా ఈ వారం కొంత వెసులుబాటు కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పూర్వపు పరిస్థితుల్ని తెచ్చుకోగలుగుతామని అభివృద్ధి సాధించగలుగుతామని సంపాదించుకోగలుగుతామని ఆశ కలిగి ఉంటారు మీ ఆశకు తగ్గట్టుగానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి మానసిక సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలోనూ మీ మాట తగ్గించుకోవాలని చెప్పి భావిస్తారు సమతుల్యతకి సమధర్మానికి కట్టుబడి ఉంటామనేది చెప్పదగినటువంటి సూచన అనవసరంగా కోపంలో నోరుదారి మాట్లాడి ఆత్మీయులు దూరం చేసుకుంటే సమయం వచ్చినప్పుడు మన పక్కన మనుషులు అవుతారు వివాహాది శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళకే స్వేచ్ఛరిస్తారు అదేవిధంగా నూతనమైనటువంటి ఉద్యోగపరమైన అవకాశాలు వచ్చిన ప్రస్తుతం ఉన్న కంపెనీలో ఉన్న స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇబ్బందులు నడుస్తాయి వ్యాపారం దాదాపుగా నడవదు వ్యవసాయ రంగం పరంగా అనుకూలంగా ఉంది వ్యవసాయం చేసేటువంటి రైతులకు కానీ ఆ రంగంలో ఉన్నవాళ్ళకు కానీ ప్రత్యక్షిక పరోక్షంగా వ్యవసాయ రంగంతో అనుబంధం ఉన్న వాళ్ళకి మంచి లాభాలు గోచరిస్తున్నాయి మానసిక వీళ్ళ ఉత్సాహం మానసిక వీళ్ళ ధైర్యం మిమ్మల్ని మీరు ఏదో విధంగా రుజువు చేసుకునే విధంగా పరిస్థితుల్ని పెంపదీసుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలకి శుభముహూర్తాలని ఇంట్లో వాళ్ళ సహకారంతో బంధువుల సహకారంతో అందరి ఇష్టం మేరకు నిర్ణయిస్తారు అదేవిధంగా కొన్ని స్థిరాస్తులు నమ్మి వేరే చోట్ల డెవలప్మెంట్ చేస్తారు మీ మీద ఉన్న భారాన్ని మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని నెరవేర్చుకోగలుగుతారు అదే కోణంలో గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందుతాయి గతంలో కొనుగోలు చేసిన గోల్డ్ కూడాను ఎక్కువ ధర రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఎక్కువ ధరలో ఉన్నప్పటికీ గోల్డ్ తీసుకుందాం అని చెప్పని నిర్ణయించుకుంటారు బంగారం కొనుగోలు చేయగలుగుతారు అదొక పెట్టుబడిగా పెట్టుకుందాం సేఫ్గా ఉంటుంది అనేక విధాలుగా రక్షణగా ఉంటుంది ఏ క్షణాలు కావాలన్నా డబ్బులు వస్తాయి ఇలా రకరకాలుగా ఆలోచన చేసి అందరినీ ఒప్పించి వెప్పించి ఉన్నటువంటి డబ్బుల్ని గోల్డ్ మీద పెట్టుబడిగా పెడతారు అదే కోణంలో విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు పెద్దగా గోచరించట్లేదు ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది మనోధైర్యంతో మానసిక ఉత్సాహంతో మీరు చేపట్టే కార్యక్రమాలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రదర్శ్యం అష్టములుగా తేలతోటి లక్ష్మీ తామల ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన శక్తి కంకణాన్ని ధరించాలి ఇంద్రాణి రూపులు ధరించాలి త్రిశూలతోటి ధూపం వేయాలి ఇవన్నీ కూడా మీకు మంచి చేసేటటువంటి అంశాలు కనుక ఇవన్నీ సూచిస్తూ జరిగింది మేషం నుంచి మీ వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి గంటల మధ్య పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజల శుగ్రోభావంతో ఓం Şantes şantes şante